కమ్యూనికేషన్ మొత్తం బంద్ అయిపోయింది. మాకు ఇక్కడ మొత్తం సిగ్నల్ లేదు. కమ్యూనికేషన్ బంద్ అయ్యే మాకు ఇక్కడ ఏం ఎవరు ఫోన్ చేసినా మాకు సిగ్నల్స్ లేవు. ఎవరు మాకు ఫోన్లు ఇక్కడ రాదు సరిగా. అంతముందే రాదంటే అంతా మాత్రం సార్ ఇక వర్షానికి మొత్తం మేము చూడలే కానీ చూసిన వాళ్ళే అన్నారు. మీది 12:30 రెండు పిల్లలు పోతాను కొంచెం కనవచ్చు అని చెప్పి మీరే ఉదయం వచ్చింది. నాకైతే వెంచరామి వెంచరామి అడుగుతాడు అవతల లేదమ్మా ఇప్పుడు మనకు వర్షం ఎక్కువైంది, ప్రభుత్వం ఆదుకోవాలి. ఎక్కడ ప్రభుత్వం ఆదుకోవాలి అన్న? అరేనా వెయిటింగ్ వెంకటేశ్వరప్పని లాంటి మీది సుందరపల్లి లాంటి స్థానం ఉండి మునిగినాయి. నేనేమంటానంటే మునిగిన ఊర్లు కానీ, పుట్టకపోయిన పొలాలు కానీ, భూములు కానీ, చెప్పిన చెరువులు కానీ కేసీఆర్ చేయాలి. ఇయాటి వరకు సప్పు లేదు. నేనేమంటానంటే ఇల్లు మునిగిన ఇల్లుకు 5 లక్షలు ఇచ్చి, ఏవైతే 20-30 ఇండ్లు ఉన్నాయో అక్కడ సురక్షిత ప్రాంతాల్లో 5 లక్షలు పెట్టి ఇల్లు కట్టేయాలి. లేకపోతే ఈ ఇంట్లో సమానం పోతే తక్షణంలో 50,000 రూపాయలు ప్రభుత్వం సాయం చేయాలి. సాయం లేదు. అదే మీరు బయటనే పాపం, మీ ఇంట్లో బియ్యం పోయినాయి, వడ్లు పోయినాయి, తర్వాత పప్పులు ఉప్పులు అన్ని పోయినాయి. ఆఖరికి పశువులకు గడ్డి కూడా లేదు. ఈ పత్తికి కూడా మునిగిపోయింది. కనుక మేమేమంటాం అంటే ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడానికి మేము వచ్చిన మాకు బియ్యము ఇంకా పసుపు ఉప్పు కిరాణం సమానం మీకు చదువు మునిగినామని వచ్చినాం. కానీ ప్రభుత్వానికి కలెక్టర్కు ఈ గెలిచిన ఎమ్మెల్యే కన్నా కొద్ది సోయి రావాలని. మేము వచ్చిపోయిన తర్వాత ఎవడన్నా ఒకటి దారి పడతారు, అందరు వస్తారు. వాళ్ళ కారు పెట్టి ఆ టీవీలను తీసుకొచ్చి టిక్కు తీసుకోండి. ఒక్కసారే పోకు బాబు, దూరం దూరం ఉండండి, దగ్గర జబ వాన వచ్చేటట్టున్నది జరగాలమ్మా.
జిల్లా కలెక్టర్ గాని ఎమ్మెల్యే గాని ఈ రోజు వరకు కూడా వచ్చి గ్రామాన్ని గాని జిల్లా యొక్క సాధక బాధక